వెల్కమ్ టు కేబిటిఈ టీచర్ ఎడ్యుకేషన్ ఛానల్. మనం ఈ క్లాస్లో బీఎడ్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయినటువంటి సోషియాలజికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, దీన్ని మనం తెలుగులో విద్యా సామాజిక దృక్పథాలు అంటాం. సో ఈ సబ్జెక్టుకు సంబంధించినటువంటి టాపిక్ ఏంటి అంటే విద్యా ప్రపంచీకరణ నష్టాలు అనేటువంటి టాపిక్ గురించి మనం ఒకసారి విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాం. సో మనం ఆల్రెడీ విద్యా ప్రపంచీకరణ అంటే ఏంటి, విద్యా ప్రపంచీకరణ యొక్క లక్ష్యాలేంటి, విద్యా ప్రపంచీకరణ యొక్క లాభాలేంటి అనేటువంటి అంశాలను ఆల్రెడీ నేర్చుకున్నాం. కాబట్టి మనం ఈ క్లాస్లో విద్యా ప్రపంచీకరణ నష్టాలు అనేటువంటి అంశం గురించి నేర్చుకుందాం. అంటే ఎప్పుడైతే విద్య అన్నది ప్రపంచీకరణం అవుతుందో, ప్రపంచంలో విద్య అన్నది విశ్వవ్యాప్తం అవుతుందో, అలా చేస్తున్నటువంటి సందర్భంలో ఇది ఈ ప్రపంచీకరణ వల్ల, విద్య యొక్క ప్రపంచీకరణ వల్ల కొన్ని నష్టాలు కూడా దేశాలకు ప్రజలకు జరిగేటువంటి అవకాశం అన్నది ఉంటుంది. సో దాంట్లో మొదటిది, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే విద్య అన్నది విశ్వవ్యాప్తం అవుతుందో, ప్రపంచీకరణం అవుతుందో, కేవలం అభివృద్ధి అనేటువంటి కాంక్షతోటి విద్యను విశ్వవ్యాప్తం చేస్తామో, అప్పుడు ఏమైపోతాయి, మానవీయ విలువలు తగ్గిపోతాయి. ఎందుకు మానవీయ విలువలు తగ్గిపోతాయంటే ఈ గ్లోబలైజేషన్ వల్ల ప్రైవేట్ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయి. దానివల్ల ఏమైపోతుంది, ఈ ప్రైవేట్ విద్యా సంస్థలలో విద్యకు సంబంధించినటువంటి సదుపాయాల కల్పనలో ఆర్థిక అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. సో దీంట్లో పేదవాళ్ళు, అంటే పేదవాళ్ళు ప్రైవేట్ కళాశాలలో కానీ, ప్రైవేట్ పాఠశాలలో కానీ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కానీ చదువుకునేంత స్తోమత ఉండదు. ఒకవేళ చదువుకున్నా కూడా అక్కడ డబ్బుకే ప్రాధాన్యత ఉంటుంది, అంటే విలువలు కోల్పోతాయి. ఎందుకంటే ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ఎప్పుడు కూడా విద్యను ఒక ఆర్థిక కోణంలో చూస్తారు, కానీ సేవ అనేటువంటి అంశంగా చూసేటువంటి అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా మానవీయ విలువలు తగ్గిపోయేటువంటి అవకాశం అన్నది ఉంటుంది. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను తీసుకున్నా, ప్రతి దేశం కూడా తనదైనటువంటి ఒక సంస్కృతి, జీవన విధానం, భాష, యాస, ఆహారపు అలవాట్లు ఇవన్నీ కలిగి ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఇవన్నిటినీ, అంటే ఆ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయం, జీవన విధానం ఇవన్నీ ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు మనం ఏం చేస్తాం, విద్య ద్వారా తెలియజేస్తాం. కానీ ఎప్పుడైతే విద్య అన్నది ప్రపంచీకరణం అవుతుందో, విదేశీ విద్యా సంస్థలు మన దేశంలోకి వస్తాయో, అలా వస్తున్నటువంటి సందర్భంలో మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని విద్య ద్వారా తెలియజేసేటువంటి అవకాశం అన్నది ఉండదు. అంటే ఈ ప్రపంచీకరణం వల్ల మన సంస్కృతి, మన సాంప్రదాయాల్ని మన దేశంలో ఉన్నటువంటి పిల్లలకు, మన దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు తెలియజేసే అవకాశాన్ని కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, చెందినటువంటి దేశాలు, మనకు రెండు రకాలైనటువంటి దేశాలు ఉంటాయి. ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి దేశాల యొక్క లక్ష్యాలు, ఆశయాలు వేరుంటాయి, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క లక్ష్యాలు, ఆశయాలు వేరుంటాయి. సో దానివల్ల ఏమైపోతుంది, ఈ లక్ష్యాలు, ఆశయాలలో ఉన్నటువంటి భేదాల వల్ల అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల మధ్య కొన్ని స్పర్ధలు వచ్చేటువంటి, విభేదాలు వచ్చేటువంటి అవకాశం అన్నది ఉంటుంది. సో ఎప్పుడైతే విద్య అన్నది ప్రపంచీకరణ అవుతుందో, అప్పుడు వెనకబడినటువంటి దేశాలకు, అంటే ఆర్థికంగా, సామాజికంగా వెనకబడినటువంటి దేశాలు, పేదరికంలో మగ్గుతున్నటువంటి దేశాలు, ఉదాహరణకు మనకు ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశాలు, సో ఇలాంటి దేశాలకు ప్రపంచ బ్యాంకు నుంచి అందేటువంటి ఏదైతే ఆర్థిక సహాయం ఉంటుందో అది నిలిచిపోయేటువంటి అవకాశం అన్నది ఉంటుంది. దాంతోపాటు విద్య అన్నది వ్యాపారంగా మారిపోతుంది, కాబట్టి వివిధ దేశాల మధ్య ఏం జరుగుతుంది, ఒక పోటీ అన్నది పెరుగుతుంది. ఆ పోటీ అన్నది పెరిగి విద్య అన్నది ఒక వ్యాపారంగా మారిపోయేటువంటి అవకాశం అన్నది ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడే మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లోనే భారతదేశంలోకి విదేశీ విశ్వవిద్యాలయాల్ని మన పార్లమెంట్ కానీ, లేకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము, లేకపోతే శాసనసభ ఆమోదించి విదేశీ విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏమైపోతుంది, దేశాల మధ్య విద్యకు సంబంధించినటువంటి పోటీ అన్నది పెరుగుతుంది. ఆ పోటీ అన్నది ఒక వ్యాపారంగా మారేటువంటి అవకాశం అన్నది ఉంటుంది. సో ఆల్రెడీ మన దేశంలో, మన రాష్ట్రంలో విద్య అన్నది వ్యాపారంగా ఆల్రెడీ మారిపోయింది. అంటే ఇప్పుడు విద్య అన్నది సేవ కిందికి రాదు,
మ్యాక్సిమం మనకు గుర్తుపెట్టుకోండి వ్యాపారం కిందకే వస్తుంది. అదేవిధంగా ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి వివిధ విద్యా సంస్థలు కానీ, మన దేశంలో ప్రైవేటుగా ఏర్పాటు చేయబడ్డటువంటి విద్యా సంస్థలు కానీ, ఇవన్నీ కూడా ఆ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వవు. కేవలం ఆ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ప్రకటనలపై, అంటే ప్రచార సాధనాల ద్వారా ఆ విద్యా సంస్థలలో లేని సదుపాయాలను ఉన్నట్టు సృష్టించి వాటి ద్వారా ప్రచారం చేస్తారు. అంటే మౌలిక సదుపాయాలపైన పెట్టే ఖర్చు కంటే ప్రచార సాధనాలపైన పెట్టే ఖర్చే ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు ఇప్పుడు మన దేశంలోకి, మన రాష్ట్రంలోకి ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చినప్పుడు అక్కడ మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఉండదు. అదేవిధంగా ఈ విద్యా విధానంలో మీకు ఆల్రెడీ తెలుసు, సరళీకృత ఆర్థిక విధానాల వల్ల భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు అనేవి వచ్చినాయి. ఈ విప్లవాత్మకమైనటువంటి మార్పుల వల్ల విద్యా వ్యవస్థలో నిగూఢంగా ఉన్నటువంటి విద్యా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి ధ్వంసం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు భారతదేశం అన్నది హిందూ దేశం, హిందూ సాంప్రదాయ దేశం, ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి కలిగి ఉన్నటువంటి దేశం, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి దేశం. సో ఇలాంటి దేశంలోకి విదేశీ విద్యా సంస్థలు వచ్చి విదేశీ విద్యా సంస్థల్ని స్థాపించినట్లయితే మన దేశ సంస్కృతి, మన దేశం యొక్క జీవన విధానాలు, విద్యార్థుల యొక్క నైతిక విలువలు ఇవన్నీ కూడా ధ్వంసం అయ్యేటువంటి అవకాశం అన్నది ఉంది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఎప్పుడైతే విద్య అన్నది ప్రపంచీకరణం అవుతుందో, ప్రపంచంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఎక్కడంటే అక్కడ ఏర్పాటు అవుతాయో, అలాంటి ప్రాంతంలో ఆ సంస్థలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు, ఆ సంస్థలో బోధిస్తున్నటువంటి టీచర్లకు మధ్య ఉన్నటువంటి సంబంధాలు అన్నవి గురు శిష్యుల సంబంధాలు అన్నవి కాకుండా, ఎవరు వర్తకుడు వినియోగదారుడు, అంటే విద్యను నేను మీకు అమ్ముతున్నాను మీరు తీసుకుంటున్నారు, అంటే గురు శిష్యుల బంధం అన్నది పోయి ఆ గురు శిష్యుల బంధం స్థానంలో వర్తకుడు వినియోగుడు అనేటువంటి బంధం వచ్చేటువంటి అవకాశం అన్నది ఉంటుంది. అంటే గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి బంధం అన్నది అంతరించిపోయేటువంటి అవకాశం అన్నది ఉంటుంది. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు స్వయం ప్రతిపత్తిని కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అంతర్జాతీయ సంస్థల యొక్క నియమాలను ఖచ్చితంగా మన దేశంలో ఉన్నటువంటి సంస్థలు కూడా ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు తమ యొక్క స్వయం పరిపాలనను, స్వయం ప్రతిపత్తిని కోల్పోయేటువంటి అవకాశం అన్నది ఉంటుంది. మరి ఇక్కడ స్వయం ప్రతిపత్తి అంటే ఏంటి? విద్యా సంస్థలు తమకు తాముగా పరిపాలన చేసుకోవడం, వ్యవస్థాపన చేసుకోవడం, నిర్వహణ చేసుకోవడం, ఇక్కడ ఏమంటున్నాం? స్వయం ప్రతిపత్తి అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి కోటిలో ఉన్నటువంటి ఉమెన్స్ యూనివర్సిటీ, మహిళా విశ్వవిద్యాలయం అన్నది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి విశ్వవిద్యాలయం. సో అట్లాంటి విశ్వవిద్యాలయం కూడా విదేశీ సంస్థలు వచ్చినప్పుడు ఆ విదేశీ సంస్థలు ఏవైతే నియమాలని పాటించాల్సి ఉంటుందో వాటిని ఇవి కూడా పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ స్వయం ప్రతిపత్తిని మన దేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇతర దేశాలలో మీకు ఆల్రెడీ తెలుసు, ప్రాచ్యాత్య సంస్కృతి ఉన్నటువంటి దేశాలలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఎలా ఉంటారో మీకు ఆల్రెడీ తెలుసు. అంటే మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతారు, దురలవాట్లు ఎక్కువగా ఉంటాయి, నైతిక విలువలు అనేవి ఉండవు. సో ఎప్పుడైతే విద్య అన్నది విశ్వవ్యాప్తం అవుతుందో, ప్రపంచీకరణం వల్ల విద్య అన్నది అందరికీ అందుబాటులో ఉంటుందో, డబ్బులున్నటువంటి వాళ్లకు విద్య అందుబాటులో ఉంటుందో, అలాంటి విద్యా సంస్థల్లో చదివేటువంటి మన దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు మత్తు మందులకు, దురలవాట్లకు అలవాటు పడి తమ యొక్క జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక దేశము విద్యను ప్రపంచీకరణం చేసేటప్పుడు మన దేశానికి సంబంధించినటువంటి సంస్కృతిని, జీవన విధానాన్ని, మన భాషను, మన యాసను, మనకు సంబంధించినటువంటి నైతిక విలువల్ని కోల్పోకుండా విద్యను ప్రపంచీకరణం చేసినప్పుడు ఖచ్చితంగా విద్య అన్నది అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మన దేశంలో కానీ ఏ దేశంలో అయినా కూడా ఇతర దేశాలకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఏర్పాటు చేసినప్పుడు మన దేశానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు తమ యొక్క స్వయం ప్రతిపత్తిని, ప్రాధాన్యతను కోల్పోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. థ్యాంక్ యూ.